गुड मॉर्निंग डियर स्टूडेंट्स, माय नेम इज शेष हड्रक्स, वेंकटेश्वर डिग्री कॉलेज ऑफ आर्ट्स एंड साइंस, अमलापुरम। इन दिस कॉलेज एफिलिएटेड टू आदिकवि नन्ना यूनिवर्सिटी, राजमहेंद्रवरम। थर्ड बीए हिस्ट्री क्लस्टर पेपर 3 నుంచి రెండవ యూనిట్లో ఉన్నాం మనం। ఆంధ్రప్రదేశ్లో వామపక్ష ఉద్యమానికి అభివృద్ధికి దారితీసినటువంటి పరిస్థితులు, దీన్నే మరొక విధంగా కూడా అడుగుతాడు। ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉద్యమ అభివృద్ధికి దారితీసిన పరిస్థితులు। ఇక్కడ విద్యార్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, వామపక్ష ఉద్యమన్న కమ్యూనిస్ట్ ఉద్యమన్న ఏమండి, ఈ రెండు ఒకటే। అభివృద్ధికి ఉద్యమ అభివృద్ధికి దారితీసిన పరిస్థితులు లేదా ఆ ఉద్యమ దశలు కూడా దీంట్లో ఉన్నాయి, వాటిని కూడా మనం తెలుసుకోబోతున్నాం। ఆంధ్రప్రదేశ్లో వామపక్ష ఉద్యమ అభివృద్ధికి దారితీసినటువంటి పరిస్థితులు, భారతదేశ రాజకీయ చరిత్రలో 20వ శతాబ్దంలో సామ్యవాద సిద్ధాంతాల ప్రేరణతో వామపక్షాలు అనేటువంటి అభివృద్ధి పొందాయి। ఇలా ఆవిర్భవించినటువంటి సామ్యవాద సిద్ధాంత భావాలు స్వతంత్రోద్యమ చరిత్రలో వామపక్షాల పాత్రపై మరి నేటికి కూడా వాటి యొక్క ప్రభావము ఎంతగానో మనం చూస్తూ ఉన్నాం। అలా చూడడానికి గల కారణం ఏంటంటే, ఆ వామపక్ష ఉద్యమము లేదా కమ్యూనిస్ట్ యొక్క ఉద్యమ నిర్వహణలో ముఖ్యంగా కమ్యూనిస్టుల యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత, నిరంతర కృషి, ఇప్పటికీ ఆ పార్టీ సిద్ధాంతాల యొక్క క్రమశిక్షణ విధానాలను మనము చూసినట్లయితే లేదా పరిశీలించినట్లయితే ఇప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీలు అలాగూ నిలబడగలిగాయి। అయితే వారి యొక్క భావజాలాన్ని మనము కొంచెం ఆలోచన చేసినట్లయితే, సామ్యవాద సిద్ధాంతాల యొక్క భావాలకు ప్రేరేపితులైనటువంటి అనేక మంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో కూడా మనం చూస్తున్నాం, అర్థవుతుందండి। అయితే వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాల్లో ఉండకుండగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని కూడా మరి స్థాపించినట్లుగా కూడా మనం చూస్తున్నాం। కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతూ తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలను కూడా మరి పక్కన పెట్టి వారి యొక్క భావజాలాన్ని పెంపొందించుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని కూడా స్థాపించడం అనేది జరిగింది। అటువంటి వారిలో మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్, ఆయన అనుచరులు కొద్దిమంది మాత్రమే ఈ పార్టీలో ఉండేవారు। వారి యొక్క సిద్ధాంతాలు కూడా మేధావులకు మాత్రమే పరిమితమయ్యాయి। సిద్ధాంతీకరణ అనేటువంటిది చేసినప్పుడు సామాన్య ప్రజలకు, ప్రజానికానికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధముగా మరి ఆ యొక్క విషయాలు, వారి సిద్ధాంతాలు లేకపోతే ఆ వారి యొక్క భావజాలం ఉన్నట్లయితే ఇంకా అధికముగా అభివృద్ధి చెంది ఉండేది। అయితే అవి కేవలము మేధావులకు మాత్రమే పరిమితమయ్యాయి। వారు కాంగ్రెస్లో భాగంగా ఉంటూనే తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు। కాంగ్రెస్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు తరచుగా కొన్ని కాంగ్రెస్ విధానాలను విమర్శించడం కూడా జరిగేది। అటువంటి సమయంలో కాంగ్రెస్లోని ఎన్జి రంగ, ఆ పార్టీ బడా వ్యాపారుల పలుకుబడులతో వారి కొనసన్నలతో నడుస్తుందనగా మరి గౌతుల లచ్చన్న, పులుపుల శివయ్య వంటి వారు రైతు కూలీ రాజ్యం ఎంతైనా అవసరమని వారు అప్పుడు భావించారు। దీంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు
ఈ సిద్ధాంత భావజాలాన్ని పెంపొందింపజేయటంలో ఈ యొక్క గౌత లచ్చన్న పులుపుల శివయ్య వంటి వారు రైతు కూలీ రాజ్యం అవసరతను మరి వారు గుర్తించడం అనేటువంటిది జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ అభివృద్ధికి దారి తీసినటువంటి పరిస్థితుల్లో సిద్ధాంత వ్యాప్తి గురించి మనం చూద్దాం. ఈ సిద్ధాంత వ్యాప్తి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ సాహిత్యము వెలువలా ప్రవహించి ప్రవేశించింది. ఇది ఆనాటి యువకుల పైన ఇది ఈ సాహిత్యం ఈ సాహిత్య ప్రభావము ఆనాటి యువకుల పైన చెరగని ముద్రను వేసిందని చెప్తాం మనం. చెరగని ముద్ర వేసింది. దీంట్లో దీనికి తోడుగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో నిత్యము ప్రతి చోట ఈ అంశాలే చర్చనీయంగా మారాయి. అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల కూడా మార్క్సిజం గురించి మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలను గురించి మాట్లాడుతూ కేవలము నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఓవరాల్ ఇన్ వరల్డ్ సో ఈ కాన్సెప్ట్ మీదే డిస్కషన్ అనేటువంటిది జరిగింది. ఇక కార్ల్ మార్క్స్ ఏంజల్స్ జాన్ స్ట్రాచీ మ్యాగ్జిమ్ గోర్కీ పెరల్స్ బక్ లిన్ యు టాంగ్ ఎడ్వర్డ్ స్నో గ్రంథాలు నాటి యువకులను మరింత ఆకర్షణీయంగా చేసుకున్నాయి. మరింత విశేషముగా వాటికి యువకులు ఆకర్షితులయ్యారు. అదేవిధంగా ఫ్రెడరిక్ ఏంజెల్స్ గ్రంథం యాంటీ దురాంగ్ తనపై ఎంతో ప్రభావం చూపించిందని చంద్ర రాజేశ్వరరావు పేర్కోవడం జరిగింది. ఏమండి ఈ యొక్క ఏంజెల్స్ యొక్క రచనా శైలి చంద్ర రాజేశ్వరరావు గారి మీద ఎంతో ప్రభావం చూపింది. చంద్ర రాజేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన శైలి అంటే రైతు కుటుంబంలో జన్మించి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన సిఆర్గా కూడా ఆయన ప్రఖ్యాతి గెంచాడు. సి అంటే కమిట్మెంట్ అని, ఆర్ అంటే రెవల్యూషన్ అని. సిఆర్ అంటే చంద్ర రాజేశ్వరరావు, శ్రీ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు సిఆర్గా పిలువబడేవారు. సి మీన్స్ కమిట్మెంట్, ఆర్ మీన్స్ రెవల్యూషన్. ఈ రెండు అక్షరాల విప్లవ రాజకీయాలంటే ఆయనకి గల నిబద్ధత నిమగ్నతను సూచిస్తాయన్నమాట. సరే ఏదేమైనప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో జమీందారు కుటుంబం చల్లపిల్ల జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం చేయటంలో ఈయన ప్రముఖుడని చెప్తాము. మంచి సంపన్న కుటుంబంలోనే, సంపన్న రైతు కుటుంబంలోనే జన్మించాడు. ఈయన కూడా మంచి విద్యాభ్యాసాన్ని చేశారు. ఎనీహౌ తర్వాత మనము చంద్ర రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు అవన్నీ చెప్తాం. అయితే చంద్ర రాజేశ్వరరావు గారు యాంటీ దురాంగ్ అనేటువంటి పుస్తకము ఫ్రెడరిక్ ఏంజెల్స్ రచించినటువంటి గ్రంథం నా మీద ఎంతగానో ప్రభావం చూపింది అని పేర్కొన్నాడు. అదేవిధముగా ది ఛాలెంజ్ ఆఫ్ రష్యా అండ్ రష్యా టుడే అనే షేర్వుడ్ గ్రంథము అధ్యయనం చేసి తాను కమ్యూనిస్ట్ నయ్యానని నయ్యనాని ప్రముఖ విప్లవకారుడు దర్శి సంచయ్ గారు రాశారు. ఏమండి అదేవిధంగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ మహాప్రస్థానము యువకులకు గర్జించే రష్యాను చూపి మరో ప్రపంచాన్ని ఆవిష్కరించింది. నవ్య సాహితీ పరిషత్ వారి ప్రతిభ కొంపెల్లగారి ఉదయని మొదలగు పత్రికలు సామ్యవాద సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో 1936 ఆంధ్రప్రదేశ్లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటైంది. ఇటువంటి విషయాల మధ్య 1936 ఆంధ్రప్రదేశ్లో అభ్యుదయ రచయితల
సంఘము ఏర్పడింది. ఈ అభ్యుదయ రచయితల సంఘము ద్వారా అనేకమైనటువంటి విషయాలను తెలుగులోనికి అనువదించడం ఏమండి, ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క విప్లవ భావాలను కానీ ఈ విషయాలను కానీ చేరవేయడానికి అవకాశం వచ్చింది. సాహిత్యం ఎక్కడైతే అభివృద్ధి చెందిందో విప్లవ స్ఫూర్తి అనేటువంటిది పెరుగుతుంది, గమనించాలి. సో ఈ విప్లవ సంఘం ఏర్పడిన 1936లో విప్లవ సంఘం ఏర్పడిన తర్వాత మాక్సిమం గోర్కీ నవల మదర్, మాక్సిమ్ గోర్కీ రాసినటువంటి నవల మదర్ను క్రువిడి లింగరాజు గారు తెలుగులోనికి అనువదించడం జరిగింది. క్రువిడి లింగరాజు గారు తెలుగులోనికి అనువదించారు. ముల్క్రాజ్ ఆనంద్ నవలలైనటువంటి కూలి, అన్టచబుల్, ముల్క్రాజ్ ఆనంద్ నవలైనటువంటి కూలి మరియు అన్టచబుల్ అనేవి తెలుగులోకి అనువదింపబడ్డాయి, తెలుగులోనికి అనువదింపబడ్డాయి. గద్దె లింగయ్య రాసిన విప్లవ వీరులు గ్రంథాన్ని బ్రిటిష్ ప్రభుత్వము వెలుగులోనికి రాకుండా నిషేధించింది. విప్లవ వీరుల గ్రంథాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. నార్ల వెంకటేశ్వరరావు రాసిన నేటి రష్యా, గోపీచంద్ గారు రాసిన మార్క్సిజం వ్యాసాలు పలువురిని ఆకర్షించుకున్నాయి. వాహిని, చిత్రగుప్త, ప్రజాబంధు మొదలగు పత్రికల్లో సామ్యవాద వ్యాసాలు చదువురులను ఎంతగానో ఉత్తేజపరచబడ్డాయి. సో ఇలా ఉత్తేజపరుస్తూ వచ్చినటువంటి అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. విద్వాన్ విశ్వం తరిమెల్ల నాగిరెడ్డి గారు నవ్య సాహిత్యమాల సామ్యవాద ప్రచారానికి తోడ్పడిందని మనం తెలుసుకోవాలి. ఇక మానవేంద్రనాథ్ రాయ్ గారి యొక్క హ్యూమనిస్ట్ ఉద్యమము ఫిబ్రవరిలో గోపీచంద్, జీవి కృష్ణారావు, అంబూరి రామకృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి మొదలగు విద్యావంతులు వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఏమండి, అదే విధముగా తాపి ధర్మారావు గారి జనవాణి, కాసా సుబ్బారావు గారి ఆంధ్రప్రభ ఇవి కూడా యువకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. తాపి ధర్మారావు గారి జనవాణి, కాసా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆంధ్రప్రభ యువకులను ఎంతగానో ప్రభావితము చేశాయని మనం చెప్తాం. ఇక వామపక్షవాదుల కార్యక్రమాలు, ఈ వామపక్షవాదుల యొక్క కార్యక్రమాల్లో కాంగ్రెస్లో అంతర్భాగంగానే ఉండేవి ఇవన్నీ కూడా. వామపక్షాలు అనేటువంటివి కాంగ్రెస్లో అంతర్భాగంగానే ఉండేవి. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్ట్ సమావేశం, గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్ట్ సమావేశం రాజమండ్రిలో జరిగినప్పుడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్ట్ సమావేశంలో వామపక్షవాదులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గము క్రొవిడి లింగరాజు గారి నాయకత్వంలో ఏర్పడింది, మరొకటి పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కంభంపాటి సత్యనారాయణరావు గారితోటి ఏర్పడింది. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొదటిది మితవాదానికి క్రొవిడి లింగరాజు నాయకుడు కాగా తీవ్రవాదులకు లేదా అతివాదులకు పుచ్చపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కంభంపాటి సత్యనారాయణ. సో వీరు తోడ్పాటు ఎంతో అందించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ సంస్థలను వశపరుచుకోవాలనే వ్యూహంతో అనేక కర్మాగారాల్లో
సమ్మెలకు ఓతమిచ్చారు. అవునండి, సమ్మెలకు ఓతమిచ్చారు. వారు ఆదరణ పొందరు బాగా. అంటే రాజకీయ పాఠశాలలు స్థాపించి కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోని వివిధ రాజకీయ వ్యూహాలను శిక్షణ ఇవ్వగలిగారు. చీరాల పొగాకు కంపెనీలో, చిట్టివలస జనపనార మిల్లులో, కాకినాడ కొబ్బరి పీసు పరిశ్రమల్లో జరిగిన సమ్మెలను వారే ముందుండి నడిపించారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే రాజకీయ పాఠశాలలు స్థాపించడం ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంత భావజాలాన్ని రాజకీయ భావజాలానికి వారు భావజాలానికి శిక్షణ ఇచ్చారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఈ భావజాలాన్ని ఆధారంగా చేసుకొని చీరాల్లో పొగాకు కంపెనీలోను, సిట్టివలస జనపనార మిల్లుల్లోను, అదేవిధముగా కాకినాడ కొబ్బరి పీచు పరిశ్రమలో జరిగినటువంటి సమ్మెలు, కాకినాడ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో జరిగినటువంటి సమ్మెలు, ఇవన్నీ ఈ వామపక్ష ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనాలుగా మనం చూస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ స్థాపన ఎప్పుడు జరిగింది? ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే, వాస్తవంగా 1934 సంవత్సరంలో కాకినాడలో జరిగిన రహస్య సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానముగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ సభలో వారు ఎన్సి రంగా స్థాపించిన నాయకత్వ సోషలిస్ట్ పార్టీలో చేరి ఎన్జీ రంగా స్థాపించినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరి దానిని మార్క్సిస్ట్ పార్టీగా అభివృద్ధి చేయొచ్చు, రైతు కార్మిక విద్యార్థి సంఘాలుగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన అనేటువంటిది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు కార్మిక విద్యార్థి సంఘాలుగా విస్తరించబడ్డం అనేటువంటిది కూడా జరిగింది. చిన్న స్కూల్ స్థాయి నుంచే వారిలో భావజాలాన్ని పెంపొందించారు. కాబట్టి విద్యార్థి సంఘాలు ఉద్యమ స్ఫూర్తికి ముందున్నాయని మనం చెప్తాం. రైతు సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ భావజాలాన్ని పెంపొందింపజేసుకొని కొనసాగుతున్నటువంటి అనేక మంది ఈ రైతు కార్మిక విద్యార్థి సంఘాలను విస్తృతంగా అలర్ట్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజకీయ పాఠశాలలు స్థాపించి తరగతులు నిర్వహించబడ్డం, అనేక మంది మేధావులు అనుభవజ్ఞులు ఉపన్యాసాల ఫలితంగా విశాఖపట్నము, అదేవిధముగా వివిధ ప్రాంతాలలో మరి రైతు కార్మిక విద్యార్థి సంఘాలుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఆనాటి కాలంలో ఉద్యమ స్ఫూర్తితోటి పాఠశాల, రాజకీయ పాఠశాల స్థాపించి తరగతులు కూడా నిర్వహించారు. సోషలిస్టిక్ పార్టీ శాఖలు నెలకొల్పడమే కాకుండా రాజకీయ పాఠశాలలు కూడా స్థాపించి తరగతులు నిర్వహించారు. దాని ఫలితంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మొదలగు పట్టణాల్లో కూలీ సంఘాలలోనే, కూలీ సంఘాలకు పేరుతో కార్మిక సంఘాలను స్థాపించి కార్మికుల్లో విప్లవ భావాలు వ్యాప్తి చేశారు. ఈ విధంగా మొదటి దశలో ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రదేశంలో కమ్యూనిస్ట్ భావ వ్యాప్తి జరిగిందని మనం చెప్తాం. అయితే ఆంధ్రప్రదేశ్లో సాగినటువంటి కమ్యూనిస్ట్
లేదా వామపక్ష ఉద్యమాలను గురించి కనుక మనం చూసినట్లయితే ఈ దీంట్లో రెండు ఉద్యమాలు, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమము మరియు తెలంగాణ కమ్యూనిస్ట్ ఉద్యమం. ఈ ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమము, తెలంగాణ కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి మనం చూసినప్పుడు ఇంట్లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండవ దశ, స్వాతంత్రము వచ్చేటప్పుడు దశ, లేదా స్వాతంత్రం పొందే సమయంలో. ఇట్లా స్వాతంత్ర దశ గురించి కూడా మనం మాట్లాడతాం. ఈ కమ్యూనిస్ట్ భావ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో, అంటే తొలి దశలో మనము ఎట్లా చెప్తున్నాం అనేటువంటి దాంట్లో అయితే దీనికి సంబంధించి నాలుగు దశలు మనకి పరిచయం చేశారు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే జనన దశ లేదా తొలి దశ 1930 నుంచి 1935 వరకు ఉన్నటువంటి దశ, ఏమంటే వామపక్షాలు లేక సోషలిస్టిక్ దశ. తర్వాత రెండవ దశ, అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి కాలానికి సంబంధించినటువంటి దశ, రెండవ ప్రపంచ యుద్ధానికి దశ 1939 టు 1945. అదేవిధంగా స్వతంత్ర సముపార్జనాంతర దశ, స్వతంత్ర సముపార్జనాంతర దశ. ఇట్లాగా ఒక నాలుగు దశలుగా, అంటే ఇప్పుడు మొదటి దశ, రెండవ దశ అనేటువంటి పదములు కాకుండా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి ప్రారంభమైనటువంటి దశ దగ్గర నుంచి మరి స్వతంత్ర అనంతరం, స్వతంత్ర సముపార్జన అనంతర దశను కూడా మనం దీంట్లో మనం చూడవచ్చు. అయితే తొలి దశ 1930 నుంచి 32 మధ్యకాలంలో మొదలైంది. ఆ సమయంలో భారతదేశంలో 1930-32 మధ్యకాలంలో శాసనోల్లంఘన ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమంలో అనేక మంది నాయకులు పాల్గొని జైలుకు వెళ్ళారు. మరి మార్క్సిస్ట్ సోషలిస్ట్ భావాలకు లోనే దౌర్జన్యపూరితమైనటువంటి టెర్రరిస్ట్ సాహిత్యమును, కమ్యూనిస్ట్ సాహిత్యమును ఆదరించింది. బళ్ళారి, రాజమండ్రి, విశాఖపట్నం జైళ్ళు ఆంధ్ర కమ్యూనిస్టులకు శిక్షణాలయాలుగా మారాయి. సో అట్టి వాటిలో ముద్దుకూరి చంద్రశేఖరరావు ముఖ్యుడు, అదేవిధంగా చంద్ర రాజేశ్వరరావు గారు దర్శి సంశయ్య, బెనారస్ నందు విద్య పూర్తి చేసుకుని అనేక గ్రంథాలు చదివి కమ్యూనిస్ట్ భావాలను బాగా ఆకలింపు చేసుకుని కమ్యూనిస్టులుగా మారారు. అంటే భావజాలమును పెంపొందింప చేసుకోవడంలో ఎక్కడ వీరు శిక్షణ పొందారంటే జైల్లో. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని పెంపొందింప చేసుకోవడం అనేటువంటి దాంట్లో మనం చూస్తున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ భావజాలాన్ని మరి ఎక్కువగా ఆకలింపు చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా మాక్సిమం గోర్కీ, పెరల్ బక్ మొదలగు వారు రచనలు కూడా మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమను బలపడడానికి దోహదం చేశాయని మనం చెప్తాం. ఇదే కాలంలో మద్రాసులో ఏర్పడినటువంటి యంగ్ వర్కర్స్ లీగ్లో అనేక మంది ఆంధ్ర తమిళ యువకులు చేరి మద్రాసులో ఏర్పడినటువంటి ఈ యొక్క లీగ్లో, యంగ్ వర్కర్స్ లీగ్లో అమీర్ హైదర్ ఖాన్ నాయకత్వాన కార్మిక సంఘాలు ఏర్పాటు, అమీర్ హైదర్ ఖాన్ నాయకత్వాన కార్మిక సంఘాల నిర్మాణం అనేటువంటిది పూనుకోవడం జరిగింది. అంటే ఇందు ఇటువారిలో పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ గారు ముఖ్యంగా మనం చెప్తాము. 1934 సంవత్సరంలో ఆంధ్రాలో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించడంతో వీరు కూలీ సంఘములతో కలిసి గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశారు. ఇక రెండవది మనం చూసినట్లయితే కాంగ్రెస్ వామపక్ష లేక సోషలిస్ట్ పార్టీ దశ. ఇది 1935 నుంచి 1939 వరకు ఉన్నటువంటి దశ. ఈ కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమము బలపడడానికి అనేక గ్రంథాలు తోడ్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించినటువంటి మహాప్రస్థానం, క్రౌవిడి లింగరాజు గారు రచించినటువంటి మదర్, ముల్క్ రాజ్ ఆనంద్ రచించినటువంటి కూలీ, అన్టచబుల్, గద్దె లింగయ్య గారు రాసినటువంటి విప్లవ వీరులు, నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన నేటి రష్యా మొదలగునవన్నీ కూడా ఈ పత్రికలు కూడా, ఇంకా చెప్పాలని ఇంకా ఉదయని, ప్రతిభ, ప్రజాబంధు మొదలగు పత్రికలు కూడా
ఈ ఉద్యమ స్ఫూర్తికి ఎంతగానో తోడ్పడ్డాయి. 1935 సంవత్సరంలో కాకినాడలో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క రహస్య సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. 1935 దీంట్లో ఈ సభలో వారు ఎన్జీ రంగ స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరి దానిని మార్క్సిస్ట్ పార్టీగా అభివృద్ధి చేయొచ్చు, రైతు కార్మిక విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుర్తుపెట్టుకోండి, ఎన్జీ రంగ ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించడం అనేటువంటిది, దీంట్లో రైతు కార్మిక విద్యార్థి సంఘాలు ఏర్పాటు గురించి మరి దీంట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మళ్ళీ జిల్లాల వారీగా కూడా సోషలిస్ట్ పార్టీ అనేక శాఖలుగా విడిపోయింది. ఈ దీనికి సంబంధించినటువంటి అనేకమైన రాజకీయ పాఠశాలను కూడా నిర్వహించడం జరిగింది. మరి ఎన్జీ రంగ 1938 సంవత్సరంలో ఇచ్చాపురము నుండి మద్రాసు వరకు జరిపిన రైతు యాత్రలో అనేక మంది కమ్యూనిస్టులు పాల్గొన్నారు. 1939 నాటికి అనేక వర్గాల వారిని ఆకర్షించి ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోయింది. ప్రారంభంలో ఇది ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీగా స్థాపించబడి 2వ ప్రపంచ యుద్ధ ప్రారంభంలో అంటే 1939 నాటికి ఇది కమ్యూనిస్ట్ పార్టీగా మారింది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే 2వ ప్రపంచ యుద్ధ దశ. 2వ ప్రపంచ యుద్ధము 1939 నుంచి 1945 వరకు జరిగిందండి. మీకు మెటీరియల్లో ఆ కాలము టైం పీరియడ్ తప్పుపడింది ప్రింటు. 1939 టు 1945 దాన్ని మార్పు చేసుకోనండి. ప్రారంభంలో 4 దశల్లో చెప్పినప్పుడు 2వ ప్రపంచ యుద్ధ కాల దశ అని 1939 పక్కన 15 పడింది, అది 15 కాదు 45 చేసుకోండి, 1945 రైట్. 2వ ప్రపంచ యుద్ధ దశ మొదటి వీరు ఆంగ్లేయులను వ్యతిరేకించి దీన్ని సామ్రాజ్యవాదుల యుద్ధమన్నారు. మరి 1941 సంవత్సరంలో హిట్లర్ రష్యాపై దండెత్తడంతో దీనిని ప్రజాయుద్ధం అన్నారు. ఏమండి మరి దాంతో బ్రిటిష్ వారు కమ్యూనిస్ట్ పార్టీ పైన ఉన్న నిషేధమును తొలగించారు. ఎట్లా తొలగించారు? అప్పుడు ప్రజాయుద్ధముగా చిత్రీకరించి కమ్యూనిస్టులు ఆంగ్లేయులకు సహకరించారు. మరి దాంతో బ్రిటిష్ వారు ఏం చేశారంటే కమ్యూనిస్ట్ పార్టీ పైన ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించి ఒకవైపు కాంగ్రెస్ వారు బ్రిటిష్ వారిని ఎదిరించి కిట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించగా కమ్యూనిస్టులు ఆంగ్లేయులకు మద్దతు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ వాదులు ఒక పక్క క్విట్ ఇండియా ఉద్యమం చేస్తూ ఉండగా కమ్యూనిస్టులు ఆంగ్లేయులకు మద్దతు ఇస్తూ రష్యా ఏజెంట్లుగా వ్యవహరించారు. దీనివల్ల వీరికి వీరి ప్రతిష్ట దెబ్బతిన్నది. అంటే వీరు కలవరపడి అనేక మంది కార్మికులతో కలిసి సమ్మెలు చేయించి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేసి వీళ్ళ గుర్తింపు కోసము చాలా ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ప్రయత్నాల్లో మరి చిట్టివలస కాళహస్తి ప్రాంతాల్లో వీరు సమ్మెలు నిర్వహించారు. దాంతో మద్రాసు ప్రభుత్వము అనేక మందిని జైల్లో పెట్టింది. ఇంతలో స్వాతంత్ర సముపార్జన జరగడంతో వీరందరికీ క్షమాభిక్ష పెట్టి మళ్ళా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టులు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేశారు. కాంగ్రెసు వాదులు దేశం కోసము కృషి చేస్తూ ఉండగా వారి మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేయడం అనేటువంటిది కూడా మరి వీరు చేశారు. సో దానివల్ల కూడా ప్రజల్లో ఒక అసంతృప్తి, వీరి పట్ల వీరి యొక్క సిద్ధాంతాల పట్ల అసంతృప్తి, తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సముపార్జన చేసేటువంటి సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి అని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మరి వారు మద్దతును తెలిపారు.
నాలుగవది మనం చూసినట్లయితే స్వతంత్ర సముపార్జన దశ. స్వతంత్ర సముపార్జన దశ. మరి స్వతంత్ర సముపార్జన దశ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు 1947 నుంచి 1964 మధ్యకాలంలో జరిగినటువంటి స్వతంత్ర సముపార్జన దశలో 1948వ సంవత్సరంలో కలకత్తాలో సమావేశంలో సాయుధ పోరాటమే అధికారిక ఐశవంగా కమిషన్ నిర్ణయించారు. అనేక హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. గ్రామాలపై దాడులు చేయించారు. భూస్వాముల ఆస్తిపాస్తులను అధగతం చేసుకున్నారు, దోచుకున్నారు. ఎదిరించినటువంటి వారిని చంపడం మొదలుపెట్టారు. ఇన్ని చర్యలకు వాళ్ళు పాల్పడ్డారు. 1949వ సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని, దాని అనుబంధ సంస్థలను పూర్తిగా నిషేధించింది. దీంతో వారు అజ్ఞాతంలోనికి, గ్రామములను దోపిడీ చేయుటకు, తగులుబెట్టుకు వంటి హింసాత్మకమైన చర్యలకు పాల్పడ్డారు. దీంతో ప్రజలు వారిని ఏం చేశారు? ప్రతిఘటించారు. తత్ఫలితంగా వారు ప్రజలకు దూరమైపోయారు. అంటే తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు నిర్ణయాలను, ఆగ్రహావేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలను అనుసరించి ఈ యొక్క ఉద్యమము ముందుకు కొనసాగింది. కాబట్టి ప్రజలు దీనికి మద్దతు ఇవ్వలేదు. 1951 అక్టోబర్ నాటికి సాయుధ చర్యలకు స్వస్తి చెప్పి రాజ్యాంగ పద్ధతులను అనుసరించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రకమైనటువంటి ఆలోచన విధానాల ద్వారా వాళ్ళు ముందుకు కొనసాగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక 1952వ సంవత్సరంలో భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఆంధ్రలో 140 స్థానాలకు మరి ఈ యొక్క వామపక్షాల వారు 41 స్థానాలు సంపాదించగా, కాంగ్రెస్ వారు తమ విభేదాల వల్ల 40 స్థానాలు మాత్రమే పొందారు. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజాపార్టీ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేయగా అది కాంగ్రెస్ వారు బలపరిచారు. అంటే అప్పుడు కమ్యూనిస్టులు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దించేశారు. 1955వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో మరలా కాంగ్రెస్ వారి విభేదాలు సమసిపోవడంచే కమ్యూనిస్టులు 190లో 15 స్థానాలు మాత్రమే పొందుకున్నారు. అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ బలపడ్డారు. అక్కడి నుంచి కమ్యూనిస్టు ఉద్యమము తిరుగుముఖం పట్టింది. దీనికి తోడు మరలా ఆ పార్టీలోనే, అంటే కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆంతరంగిక కలహాలు. 1964వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఏమండి, కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది అంటే రష్యా అనుకూలలుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళ నాయకత్వంలో మనం చూసినట్లయితే ఎస్ఏ డాంగే, చంద్రరాజేశ్వరరావు, రావినారాయణ రెడ్డి గారు, చైనా అనుకూలంగా ఉన్నటువంటి మార్క్సిస్టులు, దీని నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవన్నయ్య, వీళ్ళు ఇట్లాగా రష్యా చైనావాదులుగా, రష్యా అనుకూలులు చైనా అనుకూలులుగా రెండు రకాలుగా విడిపోవడం అనేటువంటిది జరిగింది. 1969వ సంవత్సరంలో తరిమెల నాగిరెడ్డి వర్గం వారు నక్సలైట్లుగా మారారు. తరువాత 2004-2009లో కొంతమేరకు ఆశాజనక ఫలితాలు పొందిన కమ్యూనిస్టు పార్టీలు 2014 నాటికి పూర్తిగా అడుగంటాయి. డాంగే వర్గము వేరయ్యింది. సో దీంట్లో మనం చూస్తున్నప్పుడు 2014 వరకు మనం పీరియడ్ మనకి ఇచ్చారు కాబట్టి 2014 నాటికి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఉనికి పూర్తిగా ఆంధ్రదేశంలో మరి పూర్తిగా కనుమరుగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కనీసం అప్పటి వరకు కొన్ని కొన్ని స్థానాలు సంపాదించుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు 2014 నాటికి వాటి యొక్క ఉనికి తగ్గిపోయింది. ఇక తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో
కమ్యూనిస్ట్ ఉద్యమం. తెలంగాణలో సైతము కాంగ్రెస్ పిలుపునందుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి వందే మాతరము, ఉప్పు సత్యాగ్రహము, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న వామపక్షీయులే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఊపిరి పోశారు. సో ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందింపజేసుకున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ స్ఫూర్తిలో, తెలంగాణ ప్రజల్లో వామపక్ష యువకులు 1930లో జనించినటువంటి ఆంధ్ర మహాసభలో పాల్గొని తమ కార్యకలాపాలను సాగించినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి వారిలో రావి నారాయణ రెడ్డి, బందం ఎల్లారెడ్డి, పి హనుమయ్య మొదలగువారు. అదేవిధంగా 1939వ సంవత్సరంలో ఆచార్య రంగా కంకిపాడులో ఏర్పరిచిన రాజకీయ పాఠశాల, ఆచార్య రంగా కంకిపాడులో ఏర్పరిచినటువంటి రాజకీయ పాఠశాలలో వీరు శిక్షణ పొందారు. 1940 నాటికి హైదరాబాద్ విద్యార్థులు కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించి మార్క్సిజమును అధ్యయనం చేశారు. అంటే కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంత భావాలను వారు మరి తలపోసుకున్నారు, దాని మీద వారు దృష్టి కేంద్రీకరించారు. చంద్రగుప్త చౌదరి, వీడి దేశ్ పాండే వంటి వారు మరాఠా ప్రాంతమున కమ్యూనిస్టు ఉద్యమమునకు వారు పునాదులు వేశారు. చంద్రగుప్త చౌదరి, వీడి దేశ్ పాండే వంటి వారు మరాఠా ప్రాంతం కమ్యూనిస్ట్ ఉద్యమానికి వారు పునాది వేశారు. ఈ విధంగా తెలంగాణలో 1944వ సంవత్సరంలో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ శాఖ బలపడింది. 1944 తెలంగాణలో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ శాఖ బలపడింది. 1946 నుంచి 1951 మధ్య తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం నిర్వహించారు. ఈ పోరాటంలో నిజాం పోలీసులు రజకార్ల బారి నుండి తెలంగాణ ప్రజలను కొంత కాపాడినా భారత ప్రభుత్వం వీరిని నిషేధించింది. అంటే 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు పీడీఎఫ్గా ఏర్పడి 36 స్థానాలు పొందినప్పటికీ, ఏమండి ప్రత్యర్థి పార్టీగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో మనము అంటే 36 స్థానాలు పొందినప్పటికీ అనేక ముఖ్య నాయకులు మీకు మనం చూసినట్లయితే మాడపాటి హనుమంతరావు, జమలాపురం కేశవరావు వీళ్ళందరూ గొప్ప గొప్ప నాయకులుగా పేరుగాంచిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఏమండి ఇట్లాగా వాళ్ళంతా ఓడిపోవడంతో తర్వాత తెలంగాణలో సైతం ఈ పార్టీ చీలిపోవడం జరిగింది. అంటే సో అసమ్మత వర్గము కానీ లేకపోతే ఓడిపోయినటువంటి వర్గాలు కానీ అలా ఓడిపోవడానికి గల కారణాలను వారు ఆలోచించుకున్న తర్వాత ఆ పార్టీలు కూడా దాంట్లో కూడా మరి చీలిపోవడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ చీలిపోవడం ద్వారా ఐక్యత అనేటువంటిది తగ్గుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఒకప్పుడు బలం పొందాయి, అదవుతుందండి. తర్వాత రాను రాను వచ్చేటువంటి ఎన్నికల్లో అవి వాటమును సవిచూడడం అనేటువంటిది జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలంగాణలో సైతం కూడా పార్టీ చీలిపోయింది. ఇక ముగింపు విషయంలో కొన్ని విషయాలను మనము తెలుసుకోవాలి. కమ్యూనిస్టు సమసమాజ స్థాపనకు, విశాలాంధ్ర నిర్మాణానికి వారు పునాది వేశారు. అర్థమవుతుందండి, కమ్యూనిస్టులు సమసమాజ స్థాపనకు, విశాలాంధ్ర నిర్మాణానికి వారు పునాది వేశారు. అంటే ఎనలేని కృషి చేశారని. అయితే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని వీళ్ళు అపఖ్యాతి పాలయ్యారు. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం, ఆలోచించే నిర్ణయాలు తీసుకోకపోవడం,
వీళ్ళకి డైరెక్షన్ తప్పుడు డైరెక్షన్గా వెళ్ళింది. అటువంటి సమయంలో కమ్యూనిస్టులు పేదల ఉద్ధరణ కార్యక్రమాలు కాంగ్రెస్ వారు తమ మేనిఫెస్టోలో తీసుకున్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాలని అనుకున్నారో అటువంటి వాటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడైతే పెట్టారో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు తిరిగారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మేనిఫెస్టోని చిత్రీకరించి పెట్టడంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటాన్ని ప్రజలు యావగించుకోవడం, ఇందిరాగాంధీ 20 ప్రిన్సిపుల్స్ 20 అంశాల కార్యక్రమం, బడుగు బలహీన వర్గాల ఆదరణ పొందడానికి కాలానుగుణంగా మారక కమ్యూనిస్టులు భూస్వాములపై పోరాటం వంటి విషయాలని పట్టుకుని వేలాడడం, ఈ మొదలైన సిద్ధాంతాలు, అంటే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడైతే అమలు చేశారో ఆ 20 సూత్రాల పథకంలో ఉన్నటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ముందుగానే సూచించింది. కానీ అంతకంటే ముందుగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు అవన్నీ కూడా అందులో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారు అనేటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ కూడా సూచించింది. అయితే మీరు కూడా మాకు అధికారం ఇచ్చినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో వాటిని మేము అంతకంటే ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు భావజాలము పూర్తిగా పతనమైపోయింది. అంటే పూర్తిగా అంటే చాలా ఆల్మోస్ట్ చాలా తన ఉనికిని కోల్పోయింది. అదేవిధంగా ఎప్పుడూ కూడా అంటే కమ్యూనిస్టులు భూస్వాముల మీద పోరాటం వంటి విషయాలను పట్టుకుని వాళ్ళు ఉండడం, అంటే వారి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలను మార్పు చేసుకోకపోవడం, కమ్యూనిస్టులు ఆంధ్రాలో అంతగా పురోగమించలేకపోయారని చెప్పాలి. అంటే భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వడం అనేటువంటిది అది ఇందిరాగాంధీ 20 ప్రిన్సిపుల్స్లో 20 సూత్రాల పథకంలో పేద బడు బలహీన వర్గాల వారికి భూమి లేని వారికి భూమి ఇవ్వడం, నిరుపేదలకు ఇల్లు కట్టివ్వడం, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కనీస ఆహార పథకాన్ని ఇవ్వడం, ఫుడ్ ఫర్ వర్క్ పని కొరకు ఆహారం కొరకు పనులు ఏర్పాటు చేయడం, ఈ విధంగా కొన్ని 20 సూత్రాల పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాబల్యము ఎంతగానో పెరిగింది అని మనం చెప్తాం. సో కొన్ని దశలుగా ఆంధ్రప్రదేశ్లో వామపక్ష ఉద్యమాలు జరిగినప్పటికీ కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారాన్ని లేదా కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోకు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి 20 సూత్రాల పథకాన్ని వారు దాటిపోలేక వాళ్ళు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వారి యొక్క మేనిఫెస్టో సిద్ధాంతాలకు ఆధారంగానే వారు కట్టుబడి ఉండడం, వారు రాజకీయంగా మరి ముందుకు ఆంధ్రలో అంత పురోగమించలేకపోయారని మనం చెప్పవచ్చు.